Hi, welcome to Business Wicket. బ్యాంకులో మీకు ఏమైనా ముఖ్యమైన పనులున్నాయా? అయితే వెంటనే జాగ్రత్త పడండి. మార్చిలో వరుసగా 6 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. వేతనాల పెంపు అంశంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్తో జరిపిన చర్చలు విఫలం కావడంతో మార్చి 11 నుంచి 13 వరకు దేశవ్యాప్తంగా సమ్మెకు బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్లు మరోసారి పిలుపునిచ్చాయి. మార్చి 10న హోలీ కావడంతో బ్యాంకులకు సెలవు. ఆ మరుసటి రోజు నుంచి అంటే మార్చి 11 నుంచి 13 వరకు సిబ్బంది సమ్మెకు వెళ్లనుండటంతో బ్యాంకులు పనిచేయవు. అలాగే 14న రెండో శనివారం కావడం, 15న ఆదివారం కావడంతో బ్యాంకులు వరుసగా 6 రోజులు మూతపడనున్నాయి. అయితే ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తదితర ప్రైవేట్ బ్యాంకులు మాత్రం యథాతథంగా పనిచేస్తాయి. వచ్చే నెల తొలివారంలో ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సెబీ నుంచి ఐపీఓ కోసం ఈ సంస్థ సూత్రప్రాయ అనుమతి కూడా పొందింది. ఇష్యూ ధర ఒక్కో షేరుకు 690 నుంచి 700 వరకు ఉండే అవకాశం ఉంది. ఈ సంస్థ 40% ప్రీమియంతో 950 రూపాయల నుంచి 970 వద్ద లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని గ్రే మార్కెట్ అనధికార వర్గాలు తెలిపాయి. 10% వాటా విక్రయం ద్వారా ఎస్బీఐ కార్డ్స్ సుమారు 9,500 కోట్ల రూపాయలను సమీకరించొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్బీఐ కార్డ్స్ వాల్యుయేషన్ 60,000 కోట్లుగా విశ్లేషకులు లెక్కగడుతున్నారు. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను మూలధన అవసరాల కోసం వినియోగించనున్నట్లు ఎస్బీఐ కార్డ్స్ ప్రకటించింది. ఇటీవలే రిఫైన్డ్ ఫామ్ ఆయిల్ దిగుమతులపై ఆంక్షలు విధించిన కేంద్రం టీవీలు, ఫర్నిచర్ దిగుమతులపై కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని భావిస్తోంది. దీనివల్ల పలు దేశాల నుంచి వీటి దిగుమతులు తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ దిగుమతులను నియంత్రిత కేటగిరీలోకి చేర్చితే ఆయా ఉత్పత్తుల దిగుమతికి వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుంచి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇతర దేశాల నుంచి మన దేశానికి $100 కోట్ల విలువైన టీవీలు దిగుమతయ్యాయి. దీంతో దిగుమతులను తగ్గించడానికి ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వాణిజ్య మంత్రిత్వ శాఖలు ఆంక్షలు విధించే ప్రతిపాదన గురించి చర్చించనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. గత నెలలో 4G డౌన్లోడ్ స్పీడ్లో రిలయన్స్ జియో టాప్ పొజిషన్లో నిలిచింది. సెకండ్కు 20.9 MBPSతో జియోలో డేటా డౌన్లోడ్ అవుతుండగా 4G అప్లోడ్ వేగంతో వొడాఫోన్ టాప్ ప్లేస్ దక్కించుకుందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. గత ఏడాది నవంబర్లో 27.2 MBPSతో ఉన్న జియో ఈసారి 20.9కు పడిపోయిన తొలి స్థానంలోనే నిలవడం విశేషం. ఆ తర్వాతి స్థానంలో 7.9 MBPS వేగంతో భారతీయ ఎయిర్టెల్ నిలిచింది. కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలను వెంటాడుతోంది. చైనాలో విజృంభిస్తున్న ఈ ప్రాణాంతక మహమ్మారి దెబ్బకు దేశీయ స్మార్ట్ ఫోన్ పరిశ్రమ కుదేలవుతోంది. ఇప్పటికే పలు మొబైల్ పరిశ్రమలు తమ ప్లాంట్లను మూసివేసుకున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా మొబైల్ కొరత 20 నుంచి 30% వరకు ఉండే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు అనే మంత్రంతో భారతీయ మొబైల్ మార్కెట్లో చైనా సంస్థలదే ఆధిపత్యం నడుస్తోంది. భారత్లో అత్యధిక అమ్మకాలను సాధిస్తోన్న సంస్థల్లో మెజారిటీ కంపెనీలు చైనాకు చెందినవే. వీటి దెబ్బకు శాంసంగ్, సోనీ, ఎల్జీ, నోకియా వంటి అగ్రశ్రేణి సంస్థలన్నీ డీలా పడ్డాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి తలకిందులైంది. కరోనా దెబ్బకు ఆయా చైనా మొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తిని దాదాపు నిలిపివేయడంతో భారత్లో కొత్త స్మార్ట్ ఫోన్ల రాక తగ్గిపోయింది. దీంతో జనం దేశీయ ఫోన్ల వైపు చూస్తున్నారు. కరోనా దెబ్బకు చైనాలో ఉత్పాదక రంగం స్తంభించిపోయింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా దారుణంగా ఉండడంతో దేశీయ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం పడింది. చైనా నుంచి దిగుమతయ్యే విడిభాగాలతో కొన్ని దేశీయ సంస్థలు స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తున్నాయి. ముందస్తుగా పరికరాలను తయారు చేయడం వల్ల ఇప్పటి వరకైతే కొరత లేదని, అయితే చైనా ప్లాంట్లు వెంటనే ఉత్పత్తిని ప్రారంభించకపోతే దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొబైల్ తయారీలో కీలక విడిభాగాలైన ఎల్సీడీ డిస్ప్లే, ప్యానెళ్లు, స్పీకర్లు,
ఫింగర్ ప్రింట్లను ప్రస్తుతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మొబైల్ తయారు కాదు. దీంతో చేసేదేమీ లేకపోవడంతో దేశీయ తయారీ సంస్థలు తమ ప్లాంట్లను మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శాంసంగ్ కు పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ ఇతర సంస్థలైన ఒప్పో, వివో, వన్ప్లస్, షియోమీలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లకు ఇబ్బంది లేకపోయినప్పటికీ మార్చిలో మాత్రం కొరత అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ దెబ్బతో మొబైళ్లకు డిమాండ్ పెరిగి రాబోయే రోజుల్లో ధరలు పెరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎండాకాలం ప్రారంభం కానుండటంతో ఏసీలకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఈ సీజన్లో ఏసీల అమ్మకాల్లో 50 నుంచి 70% వృద్ధిని నమోదు చేస్తామని ఏసీ తయారీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. అలాగే మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు పలు కొత్త మోడళ్లను ఏసీ కంపెనీలు పోటాపోటీగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. వేసవి సీజన్ త్వరలో ప్రారంభం కానుండటంతో ఏసీలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఏసీల సందడి ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఈసారి గత ఏడాదితో పోలిస్తే దక్షిణాదిన అమ్మకాల్లో వృద్ధి రెట్టింపు కావచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముడి పదార్థాల ధరలు, ఇతర ఖర్చులు, పన్నుల కారణంగా ఏడాది ఏసీల భారం 1500 రూపాయల వరకు పెరిగినా వినియోగదారులు పెద్దగా పట్టించుకోవడం లేదని, దీంతోపాటు సదుపాయాలు, విద్యుత్ ఆదాను సూచించే స్టార్ రేటింగ్కే ప్రాధాన్యమిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏసీ అమ్మకాల్లో 10% వృద్ధి నమోదయ్యే అవకాశాలున్నాయి. ఈసారి అధిక ఎండలుంటాయని వాతావరణ శాఖ అంచనా వేయడం, అలాగే నిరంతర విద్యుత్కు ప్రభుత్వాలు కృషి చేయడం, వినూత్న ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదల చేయడం ఏసీల విక్రయాలకు అండగా ఉండగలవని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఇక విద్యుత్ను ఆదా చేసే ఇన్వర్టర్ ఏసీల వార్షిక వృద్ధి 100% దాటిపోతుండగా విండో ఏసీల వాటా మాత్రం గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం మొత్తం ఏసీల్లో విండో శ్రేణి వాటా 12% ఉండగా 88% స్ప్లిట్ ఏసీలే ఉన్నాయి. ఇందులో మల్టీ స్ప్లిట్స్ వాటా 2% ఉంది. స్ప్లిట్ ఏసీల్లో ఇన్వర్టర్ విభాగం 52%, ఫిక్స్డ్ స్పీడ్ మోడళ్లు 47% ఉన్నాయి. దానికి కొత్త సదుపాయాలు, ఆకర్షణలు, విక్రయానంతర సేవలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి ఏసీ కంపెనీలు. విక్రయం తర్వాత ఏడాదిలో 3 సార్లు ఉచిత సర్వీసింగ్ వంటి పలు ఆఫర్లను కంపెనీలు అందిస్తున్నాయి. అలాగే కొనుగోలు చేసిన 24 గంటల్లోనే ఇన్స్టాల్, మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ ఏసీ ఏర్పాటు వంటి సదుపాయాలను కొన్ని కంపెనీలు కల్పిస్తున్నాయి. కేవలం తెలుపు రంగులో మాత్రమే కాక ఇతర రంగుల్లో, పెయింటింగ్స్లో వస్తున్న ఏసీలు కొనుగోలుదారులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. గత ఏడాది నుంచి ఆటో ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఆటో రంగానికి ప్రోత్సాహకాలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నా ఆశించని ప్రకటనలు వెలువడడంతో ఇండస్ట్రీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ వాహన రంగ పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చని ఇండస్ట్రీ భయపడుతోంది. వాహన విక్రయాలు తగ్గిపోవడంతో దేశీయ ఆటో ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కొన్ని కంపెనీలైతే ప్రొడక్షన్ హాలిడే కూడా ప్రకటించాయి. మరికొన్ని ఉద్యోగుల సంఖ్యలో కోత విధించి వ్యయాలు తగ్గించుకున్నాయి. భారత వృద్ధి రేటు సైతం అంతకంతకు దిగజారుతూ రావడంతో దేశీయ వాహన రంగం డౌన్ ట్రెండ్లో పయనిస్తోంది. దీనికి తోడు BS6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలు తీసుకురావడం వల్ల ధరలు మరింత పైపైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది డిమాండ్పై ప్రభావం చూపుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామాలతో వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. గత 2 ఏళ్ల నుంచి ఆటో రంగం సంక్షోభంలో ఉన్నప్పటికీ ఈ రంగానికి 2 బడ్జెట్లలోనూ నిరాశ ఎదురైంది. దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం నెలకొని ఉండడంతో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా రేటింగ్స్ ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన అవుట్లుక్ను సవరించింది. 2020-21 సంవత్సరానికి గాను స్టేబుల్ నుంచి నెగిటివ్కు తగ్గించింది. ఇప్పటికే వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉంది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను పెంచడానికి సంబంధించిన విషయాల్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
మరోవైపు పర్యావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం BS6 వాహనాల తయారీని ప్రోత్సహిస్తోంది. అయితే ఈ వాహనాల తయారీ ఖర్చు 8 నుంచి 10% పెరుగుతోంది. దీంతో వాహనాల ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఈ వారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఈ వారం బ్యాంకింగ్ స్టాక్స్ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఐటీ టెక్నాలజీ స్టాక్స్ కు చక్కని కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్ లో ఏ సెక్టర్స్ లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. వచ్చే వారం మార్కెట్స్ గనక మనం విశ్లేషించినట్లయితే మార్కెట్స్ కి నిఫ్టీ 12,000 లెవెల్స్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద పరిగణించబడింది. వచ్చే వారం కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ కూడా ప్రముఖంగా ఏమీ లేకపోవడంతో మార్కెట్స్ మీద డొమెస్టిక్ ఈవెంట్స్ కంటే గ్లోబల్ మార్కెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మార్కెట్స్ మీద ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చైనా నుంచి వస్తున్నటువంటి కరోనా వైరస్ డేటా మరియు అమెరికన్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ ఏ రకంగా పరిణమిస్తాయో దాని యొక్క ప్రభావం ఇండియన్ మార్కెట్స్ మీద ఎక్కువగా ఉండే అవకాశాలు వచ్చే వారం కనపడుతున్నాయి. ఇన్వెస్టర్స్ క్యాపిటల్ గూడ్స్ మరియు ఎఫ్ఎంసీజీ రంగాల్లోని షేర్స్లో సెక్టర్స్లోని షేర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం. ఎక్కువ ఇన్వెస్టర్స్ స్టాక్ స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ప్రస్తుతం ఎస్ బ్యాంక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఎస్ బ్యాంక్ని మేము ఒక స్టాక్ స్పెసిఫిక్గా చూడాలంటే ఒక హై రిస్క్ కేటగిరీ స్టాక్ కింద మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే దాంట్లో ఎస్ బ్యాంక్ అనేది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఏ రకంగానైనా స్వింగ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కంపెనీ యొక్క మేనేజ్మెంట్ రానున్న కొన్ని రోజుల్లో కనీసం ఒక 1 మంత్ లోపు నియర్లీ $2 బిలియన్ ఎస్ బ్యాంక్కి క్యాపిటల్ కింద రైజ్ చేయడానికి నిర్దేశించబడింది. ఈ $2 బిలియన్ని కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఏ రకంగా రైజ్ చేస్తుందో ఈ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ మీద, ఎస్ బ్యాంక్ మీద ప్రభావితం చేయనుంది. ఇన్వెస్టర్స్ హై రిస్క్ తీసుకునే వాళ్ళే ఈ ఇటువంటి స్టాక్స్లోకి ఎంటర్ అవ్వడానికి సూచించడం జరుగుతుంది. ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్ ఇండియా యొక్క రేటింగ్ని BBB- ఉంచడం మరియు రానున్న 2 నుంచి 3 సంవత్సరాల్లో ఇండియా యొక్క గ్రోత్ స్టేబుల్గా మరియు రికవరీ అవటంగా పేర్కొనడంతో దీని యొక్క BBB- రేటింగ్ ఇండియా యొక్క ఫండ్స్ ఫ్లోస్ మీద మరియు FIIs ఇన్వెస్ట్మెంట్స్ మీద ప్రభావితం చేయనుంది. నార్మల్గా గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీస్ చాలా కన్జర్వేటివ్గా రేటింగ్ అనేది ఎవరి కంట్రీకి ఇస్తూ ఉంటాయి. ప్రస్తుతం స్టాండర్డ్ అండ్ పూర్ ఇచ్చినటువంటి BB- స్టేబుల్ రేటింగ్ అవుట్లుక్ రేటింగ్ ఇండియన్ మార్కెట్స్లోకి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా మరియు 2-3 ఇయర్స్లో ఇండియన్ మార్కెట్స్ గ్రోత్ రికవరీ అనేది ఉండటం మార్కెట్స్ మీద పాజిటివ్గా ప్రభావితం చేయనుంది. ఇండియా యొక్క టాప్ 500 కంపెనీస్ కనుక మనం విశ్లేషించినట్లయితే రానున్న రోజుల్లో ఈ టాప్ 500 కంపెనీస్లో ఎక్కువ మార్కెట్ యాక్టివిటీ అనేది ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ టాప్ 500 కంపెనీస్ కనుక మనం విశ్లేషించినట్లయితే ఈ టాప్ 500 కంపెనీస్ని 4 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేయొచ్చు. మొదటి కేటగిరీ స్టాక్స్ కనుక చూసినట్లయితే వీటిని గ్లోబల్ స్టాక్స్ కింద పరిగణించవచ్చు. మెటల్స్, ఆయిల్ రిఫైనరీస్, ఫార్మా ఇటువంటి స్టాక్స్ని ఈ గ్లోబల్ స్టాక్ కేటగిరీస్లోకి వస్తూ ఉంటాయి. ఈ గ్లోబల్ స్టాక్ కేటగిరీలో ఉన్న స్టాక్స్ గ్లోబల్ మార్కెట్స్లో జరుగుతున్నటువంటి సైకిల్స్ మరియు ఎకనామిక్ సైకిల్స్ ద్వారా ఈ యొక్క స్టాక్స్ మూమెంట్ అనేది మరియు కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ అనేవి నిర్ణయించబడతాయి. సెకండ్ కేటగిరీ మనం చూసినట్లయితే ఈ టాప్ 500 కంపెనీస్లో సెకండ్ కేటగిరీ స్టాక్స్ని మనం మ్యాక్రో స్టాక్స్ కింద పరిగణించవచ్చు. ఈ మ్యాక్రో స్టాక్స్లో కంపెనీస్ ఏ అయితే ఇండియా యొక్క డొమెస్టిక్ గ్రోత్ రేట్ మరియు GDP గ్రోత్ రేట్ మీద ఈ కంపెనీస్ డిపెండ్ అయి ఉంటాయి. ఇండియాలో ఉన్న ఎకనామిక్ యాక్టివిటీస్, ఇండస్ట్రియల్స్లో
వచ్చే యాక్టివిటీస్ని ఈ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మీద ప్రభావితం చేయనున్నాయి. మనం నార్మల్గా చూసినట్లయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని ఈ కేటగిరీస్లోకి మనం చూడొచ్చు. అంటే ప్యూర్ ఇండియా యొక్క డొమెస్టిక్ గ్రోత్ స్టోరీ మీద ఆధారపడి ఉండే స్టాక్స్ అన్నమాట. థర్డ్ కేటగిరీ స్టాక్స్ కనుక మనం చూసినట్లయితే ఈ స్టాక్స్ని మనం పెనిట్రేటెడ్ స్టాక్స్ కింద పరిగణించవచ్చు. పెనిట్రేటెడ్ స్టాక్స్ అంటే ఏంటంటే ఇండియా యొక్క గ్రోత్ స్టోరీలో కానీ మరియు ఎకనామిక్ యాక్టివిటీస్లో కానీ గ్రోత్ రేటు పెరుగుతున్న కొద్దికి ఈ స్టాక్స్ యొక్క గ్రోత్ రేటు మీద అత్యధిక ప్రభావితం చూపించే స్టాక్స్ కింద చూడొచ్చు. నార్మల్గా మనం చూసినట్లయితే గ్రోత్ సెక్టర్లో గ్రోత్ కనుక జీడిపి గ్రోత్ కనుక పెరిగినట్లయితే ఫైనాన్షియల్స్ నార్మల్గా పెరుగుతాయి. కానీ ఈ ఫైనాన్షియల్స్లో కొన్ని రకమైనటువంటి స్టాక్స్ ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఈ ఫోర్ డిఫరెంట్ కేటగిరీ స్టాక్స్ గ్లోబల్ మ్యాక్రో పెనిట్రేటెడ్ మరియు మార్కెట్ షేర్ స్టాక్స్ రానున్న రోజుల్లో ఇండియన్ మార్కెట్స్ మీద మరియు కంపెనీస్ మీద ప్రభావితం చూపించి మార్కెట్ దిశని నిర్ణయించే స్టాక్స్ కింద మనం చూడొచ్చు. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ను రద్దు చేస్తున్నట్లు జీఎస్ఎం అసోసియేషన్ ప్రకటించింది. కరోనా వైరస్ ఆందోళనల దృష్ట్యా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సదస్సును నిర్వహించడం కష్టసాధ్యమని వెల్లడించింది. స్పెయిన్లోని బార్సిలోనాలో జరగాల్సిన ఈ సదస్సు ప్రపంచంలోనే అతిపెద్దది. ప్రభుత్వాలు, మంత్రులు, టెలికాం సంస్థలు ప్రతి ఏటా ఇందులో పాలు పంచుకుని రంగంలో మార్పులపై చర్చలు జరుపుతుంటాయి. పలువురు స్పాన్సర్లు, జీఎస్ఎంఏ బోర్డులో ఉన్న పలు సంస్థలు సదస్సు నుంచి వైదొలిగాయి. దీంతో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ను రద్దు చేస్తున్నట్టు జీఎస్ఎం అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. రియాలిటీ రంగంలో సంచలనాలు సృష్టిస్తూ ఇండస్ట్రీతో పాటు కస్టమర్లతోనూ శభాష్ అనిపించుకుంటున్న సుచరిండియా సంస్థ విభిన్నత, వినూత్నత అనే పదాలకు పర్యాయ పదంగా నిలుస్తోంది. ప్రాజెక్టులో నావెల్టీని చూపిస్తూ ఇండస్ట్రీకి డిఫరెంట్ డైరెక్షన్ ఇవ్వగల స్టామినా కలిగి ఉన్న సుచరిండియా తమ సంస్థ కోసం అహర్నిశలు కృషి చేసే ఉద్యోగులను ఎంకరేజ్ చేయడంలోనూ వైవిధ్యతను కనబరిచింది. గత ఏడాది కాలంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఉద్యోగులను ఎంపిక చేసి వారిలోనూ సుచిర్ స్టార్స్ ను ఎంపిక చేసి సత్కరించే బృహత్తర కార్యక్రమంగా టెంపస్ 2020 అవార్డ్స్ ఈవెంట్ ను ఇటీవల నిర్వహించారు. టెంపెస్ట్ 2020 హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. 1000 మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో టాప్ పర్ఫార్మెన్స్ కనబర్చిన 30 మందిని ఫ్యూచర్ స్టార్ గా ఎంపిక చేసి సత్కరించారు. తమ సంస్థ ఎంప్లాయీస్ అందరూ చీఫ్ గెస్ట్లే, స్టార్స్ తో సమానమేనని లయన్ డాక్టర్ కిరణ్ గారు చెబుతున్నారు. స్ట్రక్చర్ ఏదైతే బిల్డ్ చేసుకున్నామో ఈ 15 ఇయర్స్ లో ఒక స్ట్రాంగ్ కార్పొరేట్ గవర్నెన్స్ ను, ఒక స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ను మనం ఇక్కడ ఇచ్చేసాం. నాట్ లెస్ దెన్ ఎనీ కార్పొరేట్ అనుకునేలాగా మనం ఉన్నాం. ఈ 200,000 మంది అంటే ఆల్మోస్ట్ 200,000 కస్టమర్స్ బేస్ ను పెట్టుకుని మనం ఈ రోజున నెక్స్ట్ 2025-2030 కూడా మన విజన్ డాక్యుమెంట్ రెడీ ఉంది. అండ్ రీసెంట్ గా సెబీ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ బ్రిక్ వర్క్ తోటి మనం వాల్యుయేషన్ చేయించినప్పుడు ఇప్పుడున్నటువంటి కంపెనీలు ఉన్నటువంటి అన్సోల్డ్ స్టాక్ అండ్ ఫర్దర్ గా మనం చేయాలనుకుంటున్నటువంటి స్టాక్ ను వాల్యుయేట్ చేస్తే ఇట్ హాస్ కమ్ టు అరౌండ్ 2020 అంటే 2020 crores కు మనకు వాల్యుయేషన్ వచ్చింది. ఇట్ ఈస్ జస్ట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అంటే మనం కొత్త ల్యాండ్ కొనాల్సింది లేదు, కొత్తగా ప్రాజెక్ట్ చేయాల్సింది లేదు. మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ ను మనం కనుక దాన్ని అన్పాక్ చేసేసి మన మార్కెట్ లోకి ప్రమోట్ చేయగలిగితే చాలు. దానికి సంబంధించినటువంటి సత్తా మన దగ్గర ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, బయటకు వెళ్ళినా కూడా సుచిర్ ఇస్ అ బ్రాండ్. థ్యాంక్ యూ, జై హింద్. And I'm feeling so full of energy right now. Such a positive ambience and people, just look at their faces. We all have gathered for the grand, colorful, vibrant event. Suchi's Tempest Marketing Awards 2020. My best wishes are with you. I'm having seriously awesome time over here. Thank you so much for having me here. సూర్యుడిని చూసి ఆయన మనకు దక్కడు, ఆయన దగ్గరికి వెళ్ళలేము అని అనుకుంటాం మనం, కానీ వెలుతురు తీసుకుంటున్నాం అంటాం. అట్లా మేము మా ఇండస్ట్రీలో నిజం చెప్తున్నాను, మీ దగ్గర నుంచి, మీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి మేము డిసిప్లిన్ తీసుకుంటామండి. మిమ్మల్ని చేయబట్టుకుని నడిపించే లయన్ కిరణ్ గారికి సార్ ఇట్స్ అ ప్లెజర్ మీటింగ్ యూ హియర్. 2005 లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2020లో వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీస్, ఇండియా ఒక్కటే కాదు గ్లోబలీ మొత్తం వరల్డ్ మొత్తం మాట్లాడుకుంటుంది ఈ కంపెనీ గురించి. రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏ కంపెనీ బెస్ట్? ఇట్ ఇస్ ఓన్లీ సుచిర్ ఇండియా. అండ్ సుచిర్ ఇండియా ఇస్ మేడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. Suchir India has been the pioneers in what it is today, setting trends. I know the one of the first name about real estate, which is
స్టైలిష్ అండ్ విచ్ ఇస్ గోయింగ్ ఇన్ టు ద అర్బేన్ అంటే నాకు సుచిరెడ్డి అనే ఫస్ట్ గుర్తు. ఆల్సో ఐ హావ్ హర్డ్ అబౌట్ యువర్ అచీవ్మెంట్స్, మీ ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ఫుల్ గా 2025 అంటే 5 ఇయర్స్ లో 2,000 crores ఇస్ యువర్ టార్గెట్ అంటే ఇట్స్ నాట్ ఈజీ, బట్ ఐఎమ్ వెరీ షూర్ హ్యావింగ్ అ లీడర్ లైక్ లయన్ డాక్టర్ కిరణ్ గారు అండ్ సచ్ ఎంతూజియాస్టిక్ స్టేక్ హోల్డర్స్ సుచిరెడ్డి ఫ్యామిలీ, యూ విల్ surely achieve it and you'll enjoy being there. ఇవి వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 5.